ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకి 100,000 రూపాయల నుంచి 200,000 రూపాయలు మినిమం అనేది సంపాదించుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మా ఛానల్ ఇప్పుడే గనుక విజిట్ చేస్తుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే నాకు వీడియోస్ చేయడానికి బూస్ట్ అప్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవాళ తెలుసుకోబోయే బిజినెస్ ఏంటంటే కనుక జస్ట్ మీరు రా మెటీరియల్ ని పర్చేస్ చేసుకోవడం, ప్యాకింగ్ అనేది చేయడం, మార్కెట్ లో సేల్ అనేది చేసేయచ్చు. చాలా సింపుల్ బిజినెస్ అన్నమాట. అలాగే దీనికి మిషనరీస్ అవసరం లేదు, ఎక్కువ స్పేస్ అవసరం లేదు. మీ ఇంటి దగ్గర నుంచి అయినా ప్రారంభించవచ్చు. కేవలం 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్యలోనే ఈ వ్యాపారం అనేది ప్రారంభించవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక మనకి ఆన్లైన్లో డిటర్జెంట్ పౌడర్ అనేది చాలా చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతుంది అనమాట. అంటే 1 కేజీ బ్యాగ్, 5 కేజీస్, 10 కేజీస్, 50 కేజీస్, 25 కేజీస్, 100 కేజీస్ బ్యాగ్స్ అనేది మనకి చాలా చాలా తక్కువ ప్రైస్లో డిటర్జెంట్ పౌడర్ అనేది దొరుకుతుంది అనమాట. ఈ డిటర్జెంట్ పౌడర్ని మనము పర్చేస్ చేసి మన ఓన్ బ్రాండ్ వేసుకొని లోకల్ మార్కెట్లో సేల్ అనేది చేయడమే ఈ బిజినెస్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, అసలు ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవుతామా లేదా అనే విషయానికి వస్తే కనుక డిటర్జెంట్ పౌడర్ కాస్ట్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే కనుక చాలా పెద్ద బ్రాండ్స్ అనేటివి ఉన్నాయన్నమాట. వాటి ప్రైస్ వచ్చేసి 500 గ్రామ్స్ వచ్చేసి 90 రూపీస్ అనేది సేల్ చేస్తూ ఉన్నారు. అంటే పర్ కేజీ వచ్చేసి 180 రూపీస్ అనేది మార్కెట్లో ఉందన్నమాట. చాలా చాలా సింపుల్ బిజినెస్ మీకు యాక్చువల్గా చెప్తున్నాను. పర్ కేజీ 18 రూపీస్ అనేది మనకి ఆన్లైన్లో డిటర్జెంట్ పౌడర్ అనేది దొరుకుతుంది అనమాట. అంటే ఒక్కసారి ఆలోచించండి, మీకు 18 రూపీస్ పర్ కిలో ఎక్కడ, 180 రూపీస్ ప్రైస్ ఎక్కడ. కానీ మనం పర్చేస్ చేసేటటువంటి డిటర్జెంట్ పౌడర్ క్వాలిటీ మీదే మన బిజినెస్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. మనకి మినిమం 18 రూపీస్ నుంచి డిటర్జెంట్ పౌడర్ హోల్సేల్గా మనకి లూజ్గా దొరుకుతుంది అనమాట. అంటే దీంట్లో మనం కాస్త మంచి క్వాలిటీ కనుక తీసుకుంటే 30 రూపీస్, 40 రూపీస్ ప్రైజెస్లో మనకి దొరుకుతాయి. ఏదేమైనా కానీ మీరు రా మెటీరియల్ని అంటే లూజ్గా దొరికేటటువంటి డిటర్జెంట్ పౌడర్ని ఒకసారి చెక్ చేసిన తర్వాత మనం బల్క్గా పర్చేస్ చేసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే మంచిగా సక్సెస్ అవ్వచ్చు అనమాట. అంటే మనకి ఆన్లైన్లో 40 రూపీస్కి కనుక మనం పర్చేస్ చేస్తే పర్ కేజీ మీద మనము ఎంత ప్రాఫిట్ ఎర్నింగ్ చేసుకోవచ్చు అంటే కనుక మనం 100 రూపీస్కి సేల్ చేసినా కానీ పర్ కేజీ మీద మనకి 60 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. అంటే పర్ మంత్ మనం 1,000 కేజీస్ కన్నా సేల్ చేయగలిగితే మనకి అప్రాక్సిమేట్గా 60,000 రూపీస్ ప్రాఫిట్ అనేది ఈ డిటర్జెంట్ పౌడర్ సెల్లింగ్లో ఉంటుందన్నమాట. అలాగే మనకి ఈ డిటర్జెంట్ పౌడర్ అనేది 5 కేజీస్ బ్యాగ్స్, 10 కేజీస్, 25 కేజీస్ అనేది దొరుకుతాయన్నమాట. అప్రాక్సిమేట్లీగా 5 కేజీస్ 130 రూపీస్లో కూడా మనకి దొరుకుతాయి. అంటే కేజీ 26 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. వీటికి మనం ప్యాకింగ్ చేయడానికి కావాల్సింది వచ్చేసి బ్రాండెడ్ కవర్స్ అన్నమాట. ఆ కవర్స్ మన ఓన్ బ్రాండ్ కావాలంటే కనుక మనం ఎక్కడైతే రా మెటీరియల్ పర్చేస్ చేస్తామో వాళ్ళని మనం అడిగితే కనుక ప్రింటింగ్ అనేది వేసినటువంటి కవర్స్ అనేది దొరుకుతాయి అన్నమాట. మనకి పర్ కవర్ వచ్చేసి 40 పైస్ నుంచి 80 పైస్ మధ్యలో మనకి కవర్స్ అనేది ప్రింటింగ్తో మనకి దొరుకుతాయి అన్నమాట. మనం ఆన్లైన్లో ఈ విధంగా 1 లాక్ అలాగా మనము కవర్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఈ పర్చేస్ చేసినటువంటి కవర్లలో మనము ఈ డిటర్జెంట్ పౌడర్ని అంటే మనం 1/2 కేజీ కావచ్చు, 1/4 కిలో కావచ్చు, 100 గ్రామ్స్ ప్యాకెట్స్ అనేది చేయడానికి మనకి వెయింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది అనమాట. ఇది 2,500 నుంచి మనకి ఆన్లైన్లోనే దొరుకుతాయి. సో వీటిల్లో మనం ఏంటంటే కనుక డిటర్జెంట్ పౌడర్ని మనకు వచ్చినటువంటి కవర్స్లో ప్యాకింగ్ చేసేసి మనం మార్కెట్లో సేల్ అనేది చేయవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మార్కెట్ ఎలా చేయాలి అంటే కనుక లోకల్లో ఉన్నటువంటి హోల్సేలర్స్ని మనం అప్రోచ్ అవ్వాలన్నమాట. వాళ్ళకి మంచి ప్రాఫిట్ని కనుక మనం అందివ్వగలిగితే వాళ్ళే మనకి డైరెక్ట్గా సేల్స్ అనేది ఇస్తారనమాట. అలాగే ఫస్ట్ ఇనిషియల్గా మనకు తెలిసిన కస్టమర్స్ అయితే ఏంటి, మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఏంటి, మన రిలేటివ్స్ అయితే ఏంటి, మొదటగా వాళ్ళందరికీ మనం సప్లై చేసిన తర్వాత ప్రోడక్ట్ ఎలా ఉంది, క్వాలిటీ అనేది తెలుసుకొని మనము మార్కెట్లో దింపితే కనుక మనం మంచి సక్సెస్ అనేది సాధించవచ్చు. డోర్ టు స్టెప్స్ కంటే మనం హోల్సేలర్గా, మనము రీటైలర్గా, అలాగే సూపర్ మార్కెట్లో మనం చాలా తక్కువ ప్రైజింగ్ కన్నా వీటిని డెమోగా కనుక ఉంచితే మనకి మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. కేవలం మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ,
ఆన్లైన్ లో పర్చేస్ చేస్తున్నారు డైరెక్ట్ గా మీ ఇంటికే ప్రొడక్ట్ అనేది డెలివరీ అవుతుంది. డెలివరీ అయినటువంటి ప్రొడక్ట్ ని మనం కవర్స్ లో ప్యాకింగ్ అనేది చేసి మనం డైరెక్ట్ గా సేల్ అనేది చేస్తున్నాం. అంటే పర్ కేజీ మీద మనకి మినిమం 6200 రూపాయస్ ప్రాఫిట్ ఉందంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. పర్ మంత్ ఈజీగా మనం సేల్స్ ని బట్టి 1 లక్ష రూపాయస్ నుంచి 2 లక్ష వరకు మనము ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మిషనరీ అవసరం లేదు, ఎక్కువ స్పేస్ అవసరం లేదు, ఎక్కువ మ్యాన్ పవర్ అవసరం లేదు. అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు 5000 నుంచి స్టార్ట్ అనేది చేయవచ్చు. అంటే కేజీ మీకు 18 రూపీస్ కి దొరుకుతా ఉంది అంటే కనుక మీరు ఎన్ని కేజీస్ 5000 రూపీస్ కి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనేది ఒక్కసారి ఆలోచించండి. కాకపోతే మీరు మీ లోకల్ మార్కెట్ లో ప్రైస్ ఎలా ఉంది అనేది ఒకసారి రీసెర్చ్ చేసుకోండి. మన ప్రోడక్ట్ ఎంతకి సేల్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఒక్కసారి గమనించిన తర్వాత బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. దీనికి ట్రేడ్ లైసెన్స్, జిఎస్టీ ఉంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈజీగా నెలకి 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల వరకు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఈ ప్రోడక్ట్ ని మార్కెటింగ్ ఏ విధంగా చేయగలరు అనే విషయాన్ని బట్టి ఈ బిజినెస్ మొత్తం ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ శశి. జై హింద్.